నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. చేత పన్నులు ఆపాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా మైలవరం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 14 నెలలుగా కరోనాతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలపై కొత్తగా చైత పన్నులు మోపడం సబబు కాదని, తక్షణమే వాటిని నిలుపుదల చేయాలని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఏప్రిల్, మే, జూన్, జులై నెలలు సంబంధించిన కరెంటు బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో పంచాయతీ పరిధిలో, మున్సిపాలిటీ పరిధిలో, కార్పొరేషన్ పరిధిలో పన్నులు పెంచడం అనేది సబబు కాదని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ బతకడానికే కష్టమైన పరిస్థితి. ఈ 14 నెలల నుంచి పన్నులు లేక ఓ పక్క ఆరోగ్య సమస్యలు, ఓ పక్క ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. మరి ఈ తరుణంలో చెత్త పన్నని, ఇంటి పన్నని, యూజర్ ఛార్జీలని పెంచుకుంటా పోతే సామాన్య ప్రజలకు ఆర్థిక భారం పడి ఇంకా వాళ్ళు నష్టపోయే పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి ఏదైతే పెంచాలనుకున్నటువంటి చెత్త పన్ను అటన్నిటిని కూడా మీరు తక్షణమే రద్దు చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే కరెంటు బిల్లులు కూడా గత ఏప్రిల్, మే, జూన్ నెలలు, అలాగే జులై నెలకు సంబంధించి 4 నెలలు కరెంటు బిల్లులు కూడా రద్దు చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి ఇంకా 2-3 నెలలు ఉంటుందని చెప్పి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు హెచ్చరిస్తా ఉన్నారు, థర్డ్ వేవ్ కూడా వస్తుందని. కాబట్టి ఈ ఏదైతే పెంచాలనుకున్నటువంటి పన్నుల్ని రద్దు చేయాలి, ఈ 4 నెలలకు సంబంధించినటువంటి కరెంటు బిల్లులు కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవే కాకుండా మరి రోజువారీ కూలీలకు పనులు లేకపోవటం, భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకపోవడం, అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి రోజువారీకి రైతు కూలీలకి పనులు లేకపోవడం, మరి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఫండింగ్ అనేది ఉంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. ఏదైతే వాళ్ళు నెల నెల వారు సంపాదించినటువంటి డబ్బుల్ని కొంత మొత్తం పొదుపు చేసుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ ఉంది, ఆ ఫండ్ నుంచి వాళ్ళకి నెలకి ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు భవన నిర్మాణ కార్మికులకి ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది వాళ్ళ సొంత డబ్బు, వాళ్ళ కష్టార్జితం. భవన నిర్మాణ కార్మికులు రోజువారీ సంపాదనలో దాచుకున్నటువంటి డబ్బునే మీరు నెలకు ఒక 10,000 రూపాయలు ఖర్చుల నిమిత్తం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే రోజువారీ కూలీలు, పనులు లేనటువంటి కూలీలు, రైతువారి కూలీలకి పనికి ఆహార పథకం కింద ఎక్కువ రోజులు వాళ్ళకి పని కల్పించి వాళ్ళ ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున. ఇవే కాకుండా ఒక పక్క ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం, చిన్న చిన్న స్కూల్స్ యాజమాన్యం ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి స్కూల్స్ కావచ్చు, కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో పనిచేసినటువంటి లెక్చరర్స్, టీచర్స్ అందరూ కూడా ఈరోజు మళ్ళీ ఈ కరోనా దెబ్బ వల్ల వాళ్ళందరూ కూడా ఇంటికే పరిమితం అయిపోయి, గతంలో గత 14 నెలల నుంచి కూడా ఆన్లైన్ క్లాసులు జరగడం వల్ల అనేక మంది ఉపాధ్యాయులకు పనులు లేక, మరి మీరు చూసే ఉంటారు, మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది, చాలా మంది కూరగాయలు అమ్ముకున్నారు, అట్లాగే రోజువారి కూలీలకి వెళ్తా ఉన్నారు, అలాగే అసలు పనులు లేక ఇంటికాడ ఉండి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా మీరు కొంత ఆర్థిక సహాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ పనికహార పథకంలో ఏదైతే రైతులు కాని, రోజువారీ కూలీలు కాని,
లేదంటే అనేక రకాలుగా పనులు లేక ఉన్నటువంటి ఇబ్బందులు పడుతున్న వారందరూ కూడా ఈ పనికహార పదంలో అవకాశం కల్పించి వాళ్ళకి పని దినాలు ఎక్కువగా చూపించి వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఏదైతే పెంచాలనుకున్నటువంటి పనుల రద్దు చేయమని చెప్పి కూడా మరొకసారి జనసేన పార్టీ తరపున రాష్ట్ర మా రాష్ట్ర అధ్యక్షుల పవన్ కళ్యాణ్ గారి తరపున మీకు విన్నవించుకుంటా ఉన్నాం. ఇట్లు మీ అక్కల రామ్మోహన్ రావు గాంధీ మా రాష్ట్ర అధికార ప్రతినిధి మైలవరం నియోజకవర్గం నుంచి.